ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బోలెడన్ని కథలు చెప్పడానికి వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం? కథలు వినేద్దామా? కథలు వినే ముందు మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన ఫస్ట్ కథ వచ్చేసరికి చందమామ. మనకు అందరికి ఐడియా ఉంది కదా చందమామ అంటే ఎవరో. మన చిన్ననాటి నుంచి, మన అమ్మల కాలం నాటి నుంచి చందమామ గురించి ఎన్నో కథలు విన్నాం. అలాంటిది ఒక చిన్న కథ విందాం ఇప్పుడు, ఓకేనా? మీకు ఊహ వచ్చినప్పటి నుంచి చందమామను మీ చిట్టి చిట్టి చేతులతో చందమామ రావే, జాబిల్లి రావే అని పిలుస్తూ ఉండేవాళ్ళు. మీరే కాదు, మీలాగా మీ అమ్మ, మీ నాన్న, మీ తాత, మీ ముత్తాత, ఆయన తండ్రి, ఆయన తాత అందరూ చందమామను మామ అనే పిలిచేవాళ్ళు. అది చూసి చందమామ నవ్వేది. చందమామను నవ్వును చూస్తే ఎక్కడి లేని సంతోషం వచ్చేది. చందమామను తెచ్చిపెట్టమని అమ్మతో పోరు పెట్టేవాళ్ళు. చూశారా, మీరే కాదు శ్రీరాముడు కూడా వెనక ఇలాగే పోరు పెట్టేవాడు. అప్పుడు వాళ్ళ అమ్మ కౌసల్య ఏం చేసిందనుకున్నారు? అద్దం తెచ్చిచ్చింది. పాపం, అద్దంలో చందమామ బొమ్మను చూసి చందమామ వచ్చేసిందని ఏడుపు మానేసేవాడు. చూశారా శ్రీరాముడు ఎంత అమాయకుడో. అయితే చందమామ మీ ముత్తాతల తాతల తండ్రుల కాలంలో లేకపోయినా, కానీ ఇప్పుడు చందమామ వస్తున్నాడు. మీకు, మీ చెల్లెళ్లకు, మీ అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు కనిపిస్తాడు. కింద భూలోకంలో, పైన ఆకాశంలో ఏం చేస్తున్నాడో వింతలు విడ్డూరాలు అన్నీ చెబుతాడు. చందమామ తరపున నాకు తెలిసిన కథలు, శాస్త్రాలు, పాటలు, పదాలు, గమ్మత్తులు అన్నీ మీకు నేను వినిపిస్తాను. ఇదిగో ఇప్పుడు కొన్ని చెబుతున్నాను. ఈరోజు మనం జిత్తులు మారే నక్క కథ గురించి విందాం. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా జిత్తులు మారిది. అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు. దాని తరహా అంతా చిత్రంగా ఉండేది. అందుకని మిగతా నక్కలన్నీ నువ్వు మా కులం దానివే కాదు పొమ్మన్నవి, దానితో మాట్లాడకుండా మానేశాయి. ఇక నక్క ఏం చేస్తుంది? అక్కడ తన ఆటలు సాగకపోయే వరకు అడవికి దగ్గరగా ఉన్న ఊరుకు పోయి అక్కడ మంగలివాణితో స్నేహం చేసుకుంది. పాపం మంగలి, చాలా అమాయకుడు. అతనికి ఈ నక్క సంగతి తెలియదు. పైగా నక్క చాలా పెద్ద మనిషిలా తీయ తీయగా మాటలు చెప్పేది. అది నిజమేనని ఆ మంగలి నమ్మేవాడు. వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. ఒకనాడు నక్క మంగలితో అంది కదా, మంగలిమామ, మంగలిమామ, మనం పళ్ళతోట వేసుకుంటే ఎలా ఉంటుంది? మనం తిన్నన్నవి తినవచ్చు, మిగతాయి అమ్ముకొని పొది నిండా డబ్బులు పోగు చేసుకోవచ్చు. పాపం మంగలి ఈ మాటలు వినే వరకు నోరు ఊరింది. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరటి మొక్కలు తెచ్చి తోట వేశాడు. అక్కడక్కడ గుమ్మడి పాదులు, దోస పాదులు పెట్టాడు. తాను తాను పెళ్ళాము కలిసి పొదు చేసి నీళ్లు తెచ్చి పోసేవాళ్ళు. నక్కపై కర్ర పెత్తనం చేస్తూ కావలి కాస్తూ ఉండేది. కొన్నాళ్లకు తోట కాపుకు వచ్చింది. నక్క రాత్రంతా మేలుకొని కడుపు నిండా పళ్ళు కాయలు మెక్కేది. ఒక్క పండు కాయ కనపడనిచ్చేదే కాదు. ఒకనాడు మంగలి నక్కబావా, నక్కబావా, తోటలో కాయలేమైనా ఉన్నాయా అని అడిగాడు. ఇప్పుడెక్కడివి, వానాకాలం వస్తేగా దొరికేది అన్నది నక్క. పాపం మంగలి నమ్మేశాడు. వానాకాలం వచ్చినాక అడిగాడు, వానాకాలంలో ఎక్కడైనా కాయలుంటాయా? చలికాలం రావాలి అన్నది. చలికాలం వచ్చాక అడిగితే, పిచ్చివాడా, చలికాలంలో కాయలు దొరుకుతాయా? పిందెలే ఉంటాయి, ఎండాకాలంలో అడుగు అని ఇట్లా ఏదో ఒక సాకు చెప్తూ మంగలిని ఒక్క కాయను కూడా తిననివ్వలేదు. ఇంతలో ఎండాకాలం వచ్చింది, కాయలు కాచాయి. నక్క ఒకనాటి రాత్రి అడవికి పోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవడానికి వాటన్నిటినీ విందుకు పిలిచింది. అవి వచ్చి పొట్ట పట్టినన్ని తిని మిగతా అవి తుంచి కొరికి మట్టిలో పారేసిపోయాయి. పాపం, మర్నాడు పొద్దున్న మంగలి తోటకు వచ్చి చూసుకుంటే కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి. చెట్లన్నీ ఒక కాయ లేదు, ఒక మూలను మాత్రం గుమ్మడి పొదకు ఒక గుమ్మడికాయ ఉంది. అది ఆకుల కమ్మి ఉండటం వలన కనబడలేదు. నక్క చేసిన మోసాన్ని దాన్ని దండించాలనుకున్నాడు మంగలి. ఇంటోకి పోయి పొదిలో నుంచి మంగలి కత్తులు తీసి బాగా సానపెట్టి గుమ్మడికాయ చుట్టూ కట్టాడు. ఆ కత్తులు కనపడకుండా ఆకులు అడ్డం పెట్టి ఇంటికి పోయి హాయిగా నిద్రపోయాడు. మర్నాడు రాత్రి తిరిగి నక్క వచ్చింది. దానికి బాగా ఆకలి వేసింది. తోటలో కాయలన్నీ తోటి నక్కలు అది వరకే పాడు చేసినాయి.
ఆ తోటంతా గాలించటం మొదలుపెట్టింది. ఆఖరికి ఆ గుమ్మడికాయ కనిపించింది. అది అతి ఆశతో ఒక్క మాటుగా గుమ్మడికాయ మీద దూకింది. ఇంకేం, ఒళ్ళంతా తెగింది, నెత్తురు కారటం మొదలుపెట్టింది, ఒళ్ళంతా మంటలు. ఏడ్చుకుంటూ కాళ్ళిడ్చుకుంటూ పోయి ఒక రాతి మీద కూర్చుంది. చాలాసేపటి దాకా నెత్తురు కారిపోతూనే ఉంది. ఇక ఇలాంటి తప్పుడు పని చెయ్యకూడదని మనసులో అనుకుంది. ఎన్ని తిట్టినా, ఎవరికి తిట్టినా దాని నొప్పి తగ్గుతుందా? నెత్తురు కారకుండా ఉంటుందా? నెత్తురు కారటం ఆగిన తర్వాత బయలుదేరుదాని అనుకుంది. కానీ ఆ నెత్తురు ఎండి గడ్డగట్టి అందులో ఇరుక్కుపోయింది. అందులో నుంచి కదల్లేదు, మెదల్లేదు. నక్కకి మంగలి మీద భలే కోపం వచ్చింది. నన్ను ఇందిట్లో నుంచి బయటికి రానివ్వు, వీడి పని పడతా అని శబదం చేసింది. పాపం, ముందది బయటపడితే కదా మంగలి పట్టు పట్టడానికి. చూశారు కదండి నక్క కదా, జిత్తులు మారిన నక్క. ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు. మనం ఎప్పుడూ నీట్గా నిజాయితీగానే ఉండాలి. ఎప్పుడూ ఒకరిని మోసం చేయకూడదు. ఇలాంటి బోలెడన్ని కథల కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.